తిరుమల తిరుపతి దేవస్థానాన్ని గురించి అపక్కే పాలు చేసేటువంటి ప్రయత్నం చేశారు అని హీరో సూర్య తండ్రి శివకుమార్ సినీ నటుడు ఆయన కూడా ఆయన మీద కేసు పెట్టినటువంటి నేపథ్యంలో ఆయన ఇచ్చినటువంటి ఆ ఇంటర్వ్యూ ఎవరైతే అక్కడ ఒక నెటిజన్ దాని మీద కంప్లైంట్ చేశారని ఇంతకుముందే ముందే అనుకున్నాం ఆ వీడియో ప్రస్తుతం ఆఫ్లైన్లో పెట్టేశారు ఈ లోపే మరి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు దాన్ని డౌన్లోడ్ చేశారా లేదా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న అది డౌన్లోడ్ చేసి ఉంటే సాక్ష్యం కింద ఉంటుంది డౌన్లోడ్ చేయకపోతే ఇప్పుడు దాన్ని ఎతికి పట్టుకోవడం సాధ్యం కాదు ఉట్టి ఒక ఆన్లైన్ ఫిర్యాదు మేరకు చేశారని రేపు పొద్దున ఆయన ఎదురు తిరిగినా ఆశ్చర్యపోనక్కలేదు అయితే ఆయనది ఇంటర్వ్యూ చూసినటువంటి వాళ్ళు చెప్పే పాయింట్లు ఇందులో కొన్ని క్లాష్ ఉన్నాయి అందులో ఒక కీలకమైనటువంటి అంశం సరే ఆలయం తె తమిళనాడులో వివక్షలు చూపెడుతున్నారంటూ ఆయన చేసుకొచ్చారు విమర్శలు దాని గురించి ఎవరికి అబ్జెక్షన్ లేదు అయితే ఆయన మాట్లాడినటువంటి మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే తిరుమలకు వచ్చేటువంటి వ్యక్తి భక్తుడు నలభై ఎనిమిది రోజుల పాటు నిష్టగా ఉండి నడక మార్గం ద్వారా వస్తే స్వామివారి దర్శనం కోసం ఐదు రోజులు పడిగాపులు గాయాల్సి వస్తుంది వాస్తవంగా నడక ద్వారా వచ్చేటువంటి వాళ్ళకి ఇప్పుడు దారిలోనూ టోకిన్ ఇస్తున్నారు పైనకి సంబంధించినటువంటిది టైం చెప్తున్నారు ఇప్పుడు మళ్ళీ కరోనా సందర్భంలో కాకుండా మిగతా టైంలో అట్లాగే లడ్డు టోకెన్ అది ఇస్తున్నారు అక్కడ ఆహార ఏర్పాట్లు అవి కూడా చేశారు ఇంకోటి ఐదు రోజులు ఆగాల్సినటువంటి సిచువేషన్ అయితే లేదు మరి ఈయన ఎవరిని చూసి ఏం ఆలోచించి మాట్లాడతారు ఇదే ఇట్లాంటి అంటే ఏమన్నా ఎగ్జాగరేషన్ వాస్తవానికి అతిగా చేసి చూపించడం అనేటువంటి అట్లాగే ఇంకొక దారుణమైనటువంటి పదజాలం ఏంటంటే శ్రీమంతులు పదవుల్లో ఉన్నవారు ఇతర మహిళలతో కలిసి మద్యం సేవించి రాసలీల జరిపి కనీసం స్నానం కూడా చేయకుండా దర్శనానికి వెళ్తే వాళ్ళకి పూర్ణ కుంభ స్వాగతం పలికి దర్శనం ఏర్పాటు చేశారు ఈయన ఎవరు చూసి వచ్చారో ఏ శ్రీమంతుడు అక్కడ బ్రేక్ దర్శనాలు ఉంటాయి దాంట్లో డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు లేదా పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళకి దర్శనాలు అవుతున్నాయి మామూలు వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పు తప్పులే అయితే దానికి కూడా ఆన్లైన్ టికెట్లు పెట్టారు ఆన్లైన్లో మాములు వాళ్ళు కూడా వివిధ సేవలకు సంబంధించినటువంటి టికెట్లు తీసుకోవచ్చు లేదా దాని గురించి అన్న ఇప్పుడు వీఐపీనా జనరల్ అనే పదానికి సంబంధించి అనవచ్చు కానీ రాసలేలలో ఎవడు చేసి వచ్చాడో ఈ భక్తుడు ఎవరన్నా చెప్తాడా లేకపోతే అడుగుతారు ఇంకోటి అది స్నానం చేసి వచ్చాడో లేదో ఏమన్నా టెస్ట్ చేయడానికి ఉంటుందా అది భక్తుడికి సంబంధించినటువంటి ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు బాధ్యతాయుతంగా ఉండటము శుచిగా ఉండటం అనేది భక్తుడి చేతిలో ఉంటుంది గుడి చేతిలో ఉండదు కదా వీళ్ళందరూ ఈవోనున్ను వీళ్ళందరూ లైన్లో నుంచి వాళ్ళు ఎదురుకుండా స్నానాలు చేయించి ఏమైనా పంపిస్తారా లోపలికి లేదంటే ఏమైనా బాత్రూంలో స్నానం చేసినట్టు అక్కడ ఏమైనా సర్టిఫికెట్ తీసుకొచ్చి సబ్మిట్ చేయాలా వెర్రితనం కాదు అది అందులో రాసలీలలు చేసి వచ్చి ఆ పదజాలం ఎవరు దేని గురించి మాట్లాడినట్టు ఎవడెవరితో ఏం చేసి వచ్చాడు అనేటువంటిది ఇక్కడ ఎవరన్నా వెళ్ళి సర్టిఫికెట్లు దమ్మనమని చెప్తారా ఒరిజిన్ సర్టిఫికెట్ అండి బట్టుకు రమ్మంటారా అర్థం పర్ధం లేనటువంటిది ఏదో ఒక ఆవేశం సరే ఆయనకి ఎప్పుడన్నా సరిగ్గా జరగకపోతే దాని గురించి మాట్లాడుకోవచ్చు కానీ ఇలాంటి పెచ్చ వివరణ ఒక రకంగా వాళ్ళకి పూర్ణకుంభాల స్వాగతం పలుకుతారంటే మరి పూర్ణకుంభ స్వాగతం అనేది కేవలం గవర్నర్లు ముఖ్యమంత్రి తర్వాత రాష్ట్రపతి లేదా పేటాధిపతులకు ఉంటుంది వాళ్ళది ఏదన్నా ఉంటే కనుక చెప్పాలి మరి అదొక విచిత్రమైనటువంటి అంశం ఇక్కడ దీంట్లో ప్రత్యక్షంగా ఆయన చూశాడట మరి వాళ్ళెవరో అడ్రస్ చెప్తే దాని గురించి అది కూడా ఏ విధంగా ప్రూ ప్రూవ్ చేస్తామనేటువంటిది కూడా ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఇక్కడ ఇలాంటి అనమాట అంటే సెంటిమెంట్లని నువ్వు రా నీకు నచ్చలేదు అక్కడ అధికారుల తీరు వ్యవహారం వదిలే నిన్నెవరు బతినిలాడి దర్శనం చేసుకోమంటలేదు కదా ఇప్పుడు అక్కడ ట్రీట్ చేసేటువంటి తీరు ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క రకంగా అని మాట్లాడుకొని విఐపిలను అయితే సరిగ్గా చూస్తున్నారు చూస్తున్నారనేది నువ్వైతే అట్లాగే ఎట్లొచ్చారనేది అయితే మీరు పెద్ద ఆయన కదా ఎవరికి తెలియదు అట్లాంటి సందర్భంలో ఈ తరహా మాటలు అనేటువంటిది అది ఆలయాన్ని కించిపరచడమే కాదు సెంటిమెంట్లను అగౌరవపరచడం ఆ వీడియో దొరికితే కేసు పెట్టడమే కరెక్ట్ అందులో కేసు అయితే పెట్టారు ఆ సాక్ష్యాలతో కంట్రోల్ చేస్తేనే కనీసం ఏ క్షమాపణ చెప్పేటువంటి యాంగిల్ అన్నా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంది రెండోసారి ఇట్లాంటి మాటలు మాట్లాడేవాళ్ళు కొంచెం బాధ్యతగా ఉంటారు